వరంగల్ జిల్లాలో రెమ్డెసివర్ బ్లాక్ మార్కెట్ రాకెట్ గుట్టు రట్టయింది. ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28 రెమ్డెసివర్ ఇంజెక్షన్లు, 20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొందరు దళారులు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నారని సిపి తరుణ్ జోషి అన్నారు. బ్లాక్ మార్కెట్లో అత్యధిక ధరలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. రెమ్డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ ప్రజలను దోచుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవంటున్న సిపి తరుణ్ జోషితో మా స్పెషల్ కరెస్పాండెంట్ లైన్ ఇన్ ఫేస్ టు ఫేస్. కరోనా ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కరోనాకు సంబంధించినటువంటి మందుల దొంగ మార్కెట్లో విక్రయాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురు నిందితులను దొరకబట్టి వారి దగ్గర నుంచి రెమ్డెసివర్ మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మనతో పాటు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు. మనతో సార్ చెప్పండి, ఏంటి సార్ ఏం జరిగింది యాక్చువల్గా ఈ రెమ్డెసివర్ సంబంధించి, మందులకు సంబంధించి? యాక్చువల్లీ రెమ్డెసివిర్ ఇస్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్. ఈ కరోనా పాండమిక్ పరిస్థితిలో ఇది చాలా సీరియస్ కేసెస్ వాళ్ళకి ఇది ఈ డ్రగ్కి అవసరం ఉంది. సో మా వరంగల్ టౌన్లో ఒక ఇది దగ్గర ఒక లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంది. అక్కడ నుంచి ముగ్గురు ఫార్మసిస్ట్స్ ఇన్ అసోసియేషన్ విత్ సమ్ మేనేజ్మెంట్ వాళ్ళు కలిపి ఈ డ్రగ్కి బ్లాక్ మార్కెట్లో సేల్ చేస్తున్నారు. చేశారు ఆల్రెడీ చాలా కొంచెం కొన్ని రోజుల నుంచి ఇచ్చేస్తున్నారు. ఈ డ్రగ్కి యాక్చువల్ కాస్ట్ ఇస్ క్లోజ్ టు 3,500 ఎంఆర్పి, బట్ వాళ్ళు 45,000 to 55,000 ప్రతి వయల్ కి సేల్ చేసేవారు. ఇప్పటివరకు ప్రతి పేషెంట్కి ఆల్మోస్ట్ 5-6 వయల్స్కి అవసరం ఉంది యాజ్ పర్ ద మెడికల్ ప్రిస్క్రిప్షన్. సో యూ కెన్ అండర్స్టాండ్ ప్రతి వయల్ ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 times కాస్ట్ పెట్టి వాళ్ళు సేల్ చేశారు. సో ఇది మేము ముగ్గురు మంచికి అరెస్ట్ చేసాము. అన్ని లోకల్ వాళ్ళు ఉన్నారు, ఫార్మసీలో పనిచేస్తున్నారు. అండ్ వీఆర్ బుక్డ్ కేసెస్ అండర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ 420. యాక్చువల్లీ రెమ్డెసివిర్ కానీ కరోనాకు సంబంధించిన డ్రగ్స్ కానీ దాని ఎక్విప్మెంట్స్ కానీ వీటిని అందించడంలో, ఈవెన్ వ్యాక్సిన్ కూడా సార్ అందించడంలో, ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, సీరియస్లీ రిస్ట్రిక్టెడ్గా దీన్ని సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో ఇటువంటి లైఫ్ సేవ్ డ్రగ్ను ఎలా అమ్మగలుగుతున్నారు సార్? దానికి సంబంధించి మీరు ఎటువంటి ఇంకా ఇన్వెస్టిగేషన్స్, ఫర్దర్గా ఇవి జరగకుండా చూడడానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు? వీ విల్ చెక్అప్ ద లైన్, ఇది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజ్ చెక్ చేస్తాము. వీ విల్ గో ఫర్ ద రివర్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పర్టికులర్లీ రెమ్డెసివిర్కి డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి, హెట్రో డ్రగ్స్ ఇస్ ద మెయిన్ ప్రొడ్యూసర్, వాళ్ళ నుంచి డైరెక్ట్ హాస్పిటల్స్కి సప్లై ఉంది. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ ఫ్రీలీ అట్ ద ఫార్మసిస్ట్. సో ఎనీ మాల్ ప్రాక్టీస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ జనరలీ అట్ ద లెవెల్ ఆఫ్ హాస్పిటల్ ఓన్లీ, బికాజ్ అక్కడ అది వాళ్ళ దగ్గర ఇది ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇది వయల్స్ ఉన్నాయి, అండ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అవసరం ప్రకారం వాళ్ళు ఇస్తున్నారు. సో వీ హ్యావ్ టు చెక్అప్ ఇది యాజ్ ఆఫ్ నౌ. ఇది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మాల్ ప్రాక్టీస్ అట్ ద హాస్పిటల్ లెవెల్. నీడీ పీపుల్, దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ డ్యూ టు దిస్ డ్రగ్స్, దిస్ డ్రగ్స్ సార్. సో వాట్ ఈస్ ద, అంటే మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ప్రజలకు? ఒకవేళ ఈ డ్రగ్ను ఇంకా బ్లాక్ మార్కెట్లో అమ్మితే కనుక దొరకని పక్షంలో మీరు ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? సో మా తరఫు నుంచి ఇది ఏం రిక్వెస్ట్ ఉంటే, వీఆర్ కీపింగ్ అ క్లోజ్ వాచ్ ఆన్ వట్ ఎవర్ యాక్టివిటీస్ ఆఫ్ దేర్. ఇది ఆక్సిజన్ సిలిండర్ ఉంటాయి, ఆర్ రెమ్డెసివిర్, టోకిలిజుమాబ్, వేరే డ్రగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పబ్లిక్కి ఏం అపీల్ ఉంది, ప్లీజ్ అబ్జర్వ్ ద కోవిడ్ గైడ్లైన్స్. డూ నాట్ కమ్ అవుట్, బయట రావద్దు, అనవసరంగా ఇది బయట రావద్దు, ఇంట్లో ఉండాలి. అండ్ ఇఫ్ యూ కమ్ అవుట్ ప్లీజ్ వియర్ ద ఫేషియల్ మాస్క్ అండ్ ఆల్సో మెయింటైన్ ద సోషల్ డిస్టెన్సింగ్. పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో పోవద్దు. అండ్ మీకు మీ రిలేటివ్స్కి బంధువులకి ఇది కోవిడ్ వస్తే డూ నాట్ ప్యానిక్. Hospitals are there, we are keeping close watch. The private hospitals are there, government hospitals, MGM hospital is there, area hospital Jangaon is there. We are in close watch. And memo kuda idi police taraf nunchi idi rendu hospitals lo, one is MGM Warangal and second is area hospital Jangaon lo police help desk kuda pettamu, police help centers, so that public does not suffer. They come valaki teledu evariki kalisthamu, evari daggara information undi. అండ్ మా తరఫు నుంచి వీఆర్ కీపింగ్ అ క్లోజ్ వాచ్ ఆన్ ద స్టాక్ పొజిషన్, ఆన్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ది బెడ్స్ పొజిషన్ ఎట్లా ఉంది, ది క్రిమేషన్ గ్రౌండ్స్లో. వీఆర్ జస్ట్ కీపింగ్ వాచ్ ఆన్ దాట్. వాట్ ఈస్ ద వార్నింగ్ ఈజ్ గివింగ్ ఫ్రమ్ ద పోలీస్ టు ద దిస్ కల్ప్రిట్స్ ఆఫ్
lifeline drugs are selling in the black market. See, what I am telling is this is nothing but crime against humanity. ఈ పరిస్థితిలో there is nothing worse than this. Any this is the worst kind of crime that is happening. So you can consider it appeal or warning. The itla black law sale cheyavaddu. Please rise up to the occasion. And the valaki people are very desperate. Whoever are suffering valaki serious condition valaki chala avasaram undi. Please sell it at the normal price, at the designated price, and do not sell this drug on black. Otherwise police is there, madrishtilo, definitely we will come to know, and we are going to take serious action on the people. Thank you. Idi paristhiti mottaniki deeniki sambandhinchi drugs ku sambandhinchi sale chesina varini mugurini nindutulanu adupuloku teesukunnamu. Kachithanga inta lifeline drug ni ee vidhanga sale cheyadam oka amanaviya చర్యగా సిపి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటిలా అమ్మితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, ఇట్లా అమ్ముతున్న వారు ఏదైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులకి వారికి ఇస్తే కనుక, సమాచారం ఇస్తే కనుక ఖచ్చితంగా వారికి అరెస్ట్ చేసి వీటిని అవైలబిలిటీలో పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు, వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సిపి తరుణ్ జోషి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్, టీవీ5, వరంగల్.